आर्टिस्ट की टेक्नीशियन की वेदिक मुझे गेस्ट की प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया मी अंदर नमस्कार ओपनिंग बैट्समैन बालकृष्ण गारु सो गिवन अ वंडरफुल हिट ऑल अराउंड द वर्ल्ड हिट इदी केवल इकड़ी रिलीज फर्स्ट डे अर्ली मॉर्निंग शो आने वाने बालकृष्ण गारु अनंतपुर फैंस जगन ना फोन चेसी आये सिम हिट गाली एंत प्रयत्न चेसा आयन की मत राव सो अंत एक्साइटमेंट आयन की सिनेमा गुरी सिनेमा बालकृष्ण गारु डायलॉग्स पाटल गुरी फाइट्स गुरी अवी मन चपकर ले बट इन दिस फिल्म डायरेक्टर श्रीवास गारु डिफरेंट बालकृष्ण गारिनी चूपिंचारु अदी साइड आयन स्क्रिप्ट अंटे आ डिजाइनिंग चेस्ते मरो साइड श्याम कैमरामैन श्याम गारु स्पेशल लाइटिंग चेसी अदी ब्यूटिफाई चेसी चेशारु ब्यूटिफाई अंटे ब्यूटी इंका ब्यूटिफाई इंका एक्कुवगा ब्यूटिफाई चेसी ग्लासीगा चेशारु अंड वंडरफुल एडिटर मन गौतम राज गारु उन्नारु एक्कडैना सरे सिनेमा अंदरू ओके चेप्तुन्नारु सिनेमा चाला स्पीड गा परिगेत्ति वेल्तुंदंडि एक्कडा बोर लेदु असल एला अयिपोयिंदनि चेप्पि अंदरू कमेंट चेस्तुन्नारंडि అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీవాస్ గారికి బాలకృష్ణ గారికి అందరికీ నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాలో ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు ఒక మంచి మెసేజ్ చెప్తున్న రోల్ చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు ఫోన్ చేసి సినిమా కమర్షియల్ సినిమా ప్రొడ్యూసర్స్కి అంటే బాగా ఎంత ఉపయోగపడుతుందో మాకు అది తెలుసండి బట్ సినిమాలో కొన్ని సీన్స్ అంటే ఎస్పెషలీ ఫ్యామిలీ సీన్స్ బాలకృష్ణ గారు చేసేటప్పుడు మాకు నిజంగా కంట్లో నీళ్ళు వచ్చిందండి అంటే ఫ్యామిలీస్ అంటే ఇలా ఉండాలి ఒక జాయింట్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి బ్రదర్స్ మధ్యలో ఇలాంటి ఒక ఫీలింగ్ ఉండాలని చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు సో ఆ ఫ్యామిలీలో నేను కూడా ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను కాబట్టి నాకు కూడా చాలా మంచి పేరు వచ్చిందండి అండ్ ఐ థ్యాంక్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇచ్చిన హెల్ప్ అండ్ శివాజీ సినిమాలో నాకు రజనీకాంత్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి శివాజీలో నాకు అంత మంచి పేరు వచ్చిందంటే యాజ్ అ విలన్గా రజనీకాంత్ గారు రజనీకాంత్ గారితో నేను 1978లో నేను యాక్ట్ చేశాను దాని తర్వాత న్యాయం మీరే చెప్పాలి సినిమాలో మెయిన్ హీరోగా యాక్ట్ చేస్తే ఆయన ఒక గెస్ట్ రోల్ చేశారు తర్వాత మేము అప్పుడప్పుడు మేము కలుస్తుంటాం శివాజీ సినిమా చేసినప్పుడు నేను ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానండి అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలి మనకి ఎంత స్టార్డమ్ వచ్చినా ఎలా ఉండాలని ఆయన ఒక రోల్ మోడల్ నాకు ఒక మోడర్న్ గురు అంటే లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి బట్ అట్ ది సేమ్ టైం వర్క్ అన్నప్పుడు అది ఒక దేవాలయం లాగా మనం ఏంటంటే మనం ఒక దేవాలయం ఒక గుడికి వెళ్తే ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉండాలని చెప్పేసి తన టైమింగ్స్ కానీ కో ఆర్టిస్టులతో తను మూవ్ చేస్తున్న విధానం కానీ అండ్ ప్రొడ్యూసర్స్తో కోఆపరేట్ చేయడం డైరెక్టర్తో కోఆపరేట్ చేయడం ఐ వాజ్ రియలీ ఫ్యాసినేటెడ్ అనమాట చాలా విషయాలు నేర్చుకున్నాను సింప్లిసిటీ ఏంటన్నది దాని తర్వాత అంటే ఆయన నాకన్నా ఆఫ్ కోర్స్ 10 ఇయర్స్ ఆయన ఇంకా సీనియర్ అనమాట దాని తర్వాత నేను బాలకృష్ణ గారి దగ్గర సేమ్ క్వాలిటీస్ని ఇంకా ఒక బెటర్ డెఫినేషన్లో నేను చూశాను అంటే ఆయన కేవలం ఒక యాక్టర్ గారు మీకు అందరూ తెలుసు హీఈస్ చైర్మన్ ఆఫ్ ది ఇండో అమెరికన్ బసవ తారకమ్మ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హీఈస్ అన్ ఎమ్మెల్యే మోస్ట్ రెస్పాన్సిబుల్ పోస్ట్ అది అంత ఈజీ పోస్ట్ కాదు అది ఎంతోమందికి సమాధానం చెప్పాలి అది చాలా అంటే ఆలోచించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాలి ఇన్ని అంటే రెండు సైడ్లో రెండు హెవీ వెయిట్స్ని పట్టుకొని సెట్కి వచ్చిన తర్వాత తను ఏంటంటే టోటల్గా సెట్లో ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి డైలాగ్స్ ఎందుకంటే ఆయనకి ఇంకో బాధ్యత ఏంటంటే పంచ్ డైలాగ్స్ చెప్పాలి సో ఆ డైలాగులు రాసిన రైటర్ ఎంత గొప్ప రాసినా ఇంకా దాన్ని ఇంకా బెటర్ చెప్పాలని చెప్పేసి ఆయన మాడ్యులేషన్ చేసి చెప్పడం అండ్ అదేవిధంగా టెన్షన్ని ఎవరికి చూపించకుండా అందరితో సరదాగా మూవ్ అవ్వడం ఫ్రీగా మూవ్ అవ్వడం అందరికీ ఒక ఏంటంటే ఒక ఫ్రెండ్లీనెస్ చూపిస్తే అందరు కూడా ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇస్తారని చెప్పేసి తను ఏంటంటే చేసి నిజంగా ఐ వాజ్ రియల్లీ ఫ్లోర్డ్ అండి ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ వర్కింగ్ విత్ బాలకృష్ణ గారు ద లవ్ అండ్ ఎఫెక్షన్ హీ షోడ్ టు మీ ఇన్ ద క్యారెక్టర్ ఈవెన్ అవుట్ సైడ్ ఆల్సో సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ముఖ్యంగా అభిమానులు అభిమానులు అంటే ఆయనకి చాలా ఇష్టం చాలా ప్రాణం ఆయనకి
ఎక్కడైనా సరే అభిమానులు ఉన్నారు వెయిట్ చేస్తున్నారంటే వెంటనే వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకుని ఒక నాలుగు మాటలు చెప్పేసి చేయడం సో నిజంగా అభిమానులు ఏంటంటే అలాంటి ఒక హీరో దొరకడం అనేది నిజంగా చాలా అదృష్టం ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఆయన అలాగే మెయింటైన్ చేస్తున్నారు సో చాలా మంది హీరోస్ ఏంటంటే ఈ ఆయన వే ఆఫ్ లివింగ్ ని మనం నేర్చుకోవాలి అండ్ వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అదేవిధంగా అంటే డివైన్ సబ్జెక్ట్స్ గురించి ఏమైనా అడగాలంటే ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఇంకా మాట్లాడుతూనే ఉంటారు మనం ఇంకా ఎక్కడ ఆయన క్వశ్చన్ అడుగుతారని చెప్పి భయంగా ఉంటుంది నిజంగా గ్రేట్ నాలెడ్జ్ అనమాట సో టుడే మీ అందరూ తెలుసండి మన ద గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారిది 20వ వర్ధంతి సో నాకేంటంటే ఆయనతో నేను యాడ్ చేయలేదని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను మీరు అందరితో చేశాను కృష్ణ గారితో కృష్ణరాజు గారు అందరితో చేశాను నెక్స్ట్ జనరేషన్ చేశాను దాని తర్వాత జనరేషన్ చేశాను బట్ బాలకృష్ణ గారితో చేసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ ఆయనతో నిజంగా ఆయన నడిచి వస్తున్నప్పుడు కానీ కొన్ని డైలాగ్స్ చెప్తున్నాడు కానీ ఆయనే నాకు గుర్తు వచ్చారు సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫిలిం అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీవాస్ గారిని అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ అండ్ ఆల్ మై కొలీగ్స్ ఫ్రమ్ మై ఫెటర్నిటీ ఎస్పెషలీ నా బ్రదర్స్గా యాక్ట్ చేశారు లక్ష్మణ్ అండ్ ఆనంద్ అండ్ ఎవ్రీబడి ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి థ్యాంక్ యూ బ్యూటిఫుల్ సోనల్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికి చాలా థ్యాంక్స్ ఐ థింక్ ద ఫస్ట్ పీపుల్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇస్ ఆల్ ఆఫ్ యూ ప్రెజెంట్ హియర్ అండ్ ద ఆడియన్స్ బికాస్ ఐ థింక్ దే ఆర్ ద మోస్ట్ important people for us so thank you so much for making Dictator such a big success it would have been nothing without you all and yes there's a long list of people that I would want to thank people who have made this film possible and made it such a huge success I think start with the writers Kona Venkat and Gopi Garu for giving us such an amazing story and making it you know it like just making it so beautiful and you know giving me yet another amazing role and of course a very very big thank you to Shyam K. Naidu garu he has made sure that all of us are looking fantastic in the movie and the film is looking very nice it's been shot very well looking very classy so yeah big thank you to him and of course everyone who's been a part of the film Anjali who's not present here she's a big contribution to the film Rathi Agnihotri garu and of course the very 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 important person because of whom I am standing here is this man here captain of the ship he's the director as well as the producer Shrivas garu I think he is one of the most dedicated directors producers filmmakers that I've ever worked with he literally had the entire movie in his mind even before we were shooting and it's because of his hard work that today we have a success and of course the man who's responsible for me being in the Telugu film industry he is of course he's everyone's hero but he's my hero Balya garu thank you so much it's never enough however much I can thank him it's never enough because he is I'm just really happy that I got an opportunity to work with him once again so soon but more than that I'm just happy that I got to know such an amazing human being such a good soul such a pure soul it's I think I must have done something really good in my life that I got to meet him and I think every time I stand here on any stage I would thank him for teaching me so much
and most importantly teaching me humility and just being such a good human being. And he's had so many you know, titles. He was Simha, he was Legend, and now he's Dictator. And I'm sure he's a lot more, and he will keep entertaining us, and he will be our hero forever. Thank you. So this is responsibility. He has to do all the heroes. And uske badle mein you have to talk in Telugu. I did. Any punch dialogue of Balakrishna Garu that you really liked? Well, all his dialogues are very good, but no one should ever attempt to say his dialogues because chala smart ga tappichukuntanu. The director garu says that Sonal knows some dialogue. Sir, meeru director ga action ani chepte tappite ikkada dialogue vachinattu ledu. History lo blood undeno. ఇలాంటి అరుదైన సీన్ మీకు ఎక్కడ కనిపించింది? ఎందుకంటే ప్రాంతర్ బై మన్ పర్దన్ బాలకృష్ణ గారు నోబడీ విల్ డూ జస్టిస్ టు హిస్ డైలాగ్స్ ఓన్లీ హీ క్యాన్. బట్ యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జస్ట్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్సో, అండ్ థ్యాంక్ యూ సార్. తండ్రి, ఈ రోజు లీడ్ చేసి డిక్టేటర్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ది ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ శ్రీవాస్ గారిని ఇప్పుడు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం, చాలా సార్లు ఫంక్షన్ చేస్తాం. ఒక సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత సక్సెస్ మీట్ గా ఒక అందరిని కలవడం అనేది ప్రతి సినిమా తీసేవాడు కోరుకునే ఒక రోజు ఇది. సో అది రోజు మొత్తం అందరం కలిసి మేము పడిన కష్టం అంతా మర్చిపోయి ఈ సంక్రాంతికి వచ్చిన మా డిక్టేటర్ ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు మేము అందరూ అందరికీ రుణపడి ఉంటాం, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన మీడియా వాళ్ళందరూ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అందరితోటి. జనరల్గా చాలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా డ్యూటీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు నేను ఇక్కడ చూసింది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు అన్నయ్య ఎరకొట్టే సూపర్ ఉంది. నేను మా ఊరు వెళ్ళాను, అక్కడ చూశాను, మొత్తం మామూలుగా లేదు. థియేటర్లో బబ్బరిని బాగున్నాయి అని చెప్పడం అనేది నిజంగా హ్యాపీఫుల్గా సక్సెస్ మీట్కి అందరూ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ దేవర్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సినిమాకి నాతో పాటు కష్టపడిన అందరికీ కూడా నేను చాలా సందర్భాల్లో థ్యాంక్స్ చెప్పాను. సో ఇది ఆఫ్టర్ మూవీ కాబట్టి ఈ మూవీ థియేటర్లో ఆడుతున్నప్పుడు అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అవన్నీ చూసి నేను చాలా అడ్మైరింగ్గా ఫీల్ అయ్యాను. సంక్రాంతికి నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మా ఈస్ట్ గోదావరిలో మొత్తం థియేటర్స్ అన్ని చూడటం జరిగింది. బాబు, నేను విషయం చెప్తున్నాను, నేను ఇంతకుముందు 4 సినిమాలు చేశాను, చాలా హిట్స్ చూశాను అన్నయ్యని. కానీ ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక స్టార్ డమ్ ఉన్న ఒక హీరోతో హిట్ కొడితే ఎలా ఉంటుందని నేను కళ్ళారా చూశాను. అంటే చాలాసార్లు నేను సినిమా చూసినప్పుడు బాగుంది, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్, ఇలా ఎన్ని చూసాం కానీ అంటే ఒక పిచ్చితోటి చెప్పడం. అంటే ఒక రోజు నేను మా ఊరు మా జిల్లా అంతా ట్రావెల్ చేస్తే వాళ్ళందరూ మీద పడిపోయి వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ రోజు లైట్ అంతా కళ్ళల్లో తిరుగుతూనే ఉంది. సూపర్ 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 అని చెప్పి అంటే బాలేదన్న అలా ఇచ్చారు అలా ఇచ్చారు అంటే వాళ్ళకు వచ్చిన ఆ ఎక్సైట్మెంట్గా నేనైతే ఇంకా ఆశ్చర్యపోయింది బాబు. సో ఇదంతా మీ వల్ల జరిగింది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎంత కష్టపడి సినిమా తీసినా దాన్ని క్యారీ చేసి జర్నల్లోకి తీసుకెళ్లి హీరో కావాలి. నాకు ఫస్ట్ టైం అలాంటి ఒక హీరో దొరికారు. సో నా వర్క్కి మ్యాక్సిమం నేమ్ ఎలా రావాలో అలా వచ్చింది. సో దానికి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మాస్ హీరో అంటే ఏంటి అనేది బాలయ్యగారు సంక్రాంతి చూపించారు. డిస్ట్రిక్ట్స్లో ప్రతి చోట అరుపులు కేకలు, ఇంకా అసలు వెళ్తే మీద పడి వాళ్ళ ఆనందాన్ని చూపించుకోవడం. నాకు వచ్చినన్ని ఫోన్ కాల్స్ ఆ రిలీజ్ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 8 to 9 hours ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నానండి. ఇంకా అది నా లైఫ్లో మర్చిపోలేని రోజు. సో అలాంటి రోజు ఇంకా ముందు ఇంకా ఎక్కువ వస్తాయని ఆశపడుతున్నాను. అంటే ఫ్యాన్స్ అండి, ఎవరో తెలియదు సడన్గా ఫోన్ చేస్తారు. అసలు ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ అయ్యే వరకు అలా వింటూనే ఉంటాం, బా ఎరేజ్ ఇస్తారు, చంపేశారు, అది ఇది అని అంటూ ఉంటారు. అంటే అసలు ఆ ఎగ్జైట్మెంట్ అలాంటి ఒక మాస్ హిస్టీరియా ఫీలింగ్ అనేది చాలా తక్కువ మంది హీరోలు తీసుకొస్తారు. చాలా కష్టం అండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక యాక్షన్ డైలాగ్స్ ఇలా అందరూ కలిసి ఒక బ్లెండ్ చేసి మా అందరూ కలిసి చేసిన ఈ సినిమాకి ఇంత పేరు రావడానికి అంటే పేరు పెట్టే డైలాగులు రాశారు. యాక్చువల్గా సేవర్ సేపాన మాత్రం రచనలు చేశాము. రత్నం గారు అందరూ కలిసి పోటీలు పడి ప్రతి సీన్లోని బాలయ్యకు ఒక హైలైట్ కావాలని ఒక డైలాగ్ రాయాలని చెప్పి రాశారు. ఆ డైలాగ్స్ అన్ని రోజు బాంబుల్లా పేలుతున్నాయి అక్కడ. సో దానికి మేము నిజంగా ఆనందపడుతున్నాం.
కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అంటే బాలయ్యబాబు సినిమాకి నేను ఊహించి చేశాను. యాక్చువల్లీ నేను ఈ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు కథని డైరెక్ట్ చేయడం కాకుండా నేను బాలయ్యబాబు డైరెక్ట్ చేశాను. నేను ముందు ఫిక్స్ అయ్యాను. సో ఒక 98 సినిమాలు చేసిన ఒక హీరోతో మనం సినిమా చేస్తున్నాం, 99 సినిమా చేస్తున్నాం. అంటే 98 సినిమాలు ఆయన చేయని యాంగిల్స్ ఏమున్నాయి అంటే అన్ని కథలు ఆయన చేశారు, ఫ్యామిలీ చేశారు, ఎమోషన్ చేశారు, పౌరాణిక చేశారు, అన్ని చేసేసారు. సో మన అందరికీ అర్థమైన ఒక కథను తీసుకుని ఆయన ఒక కొత్త యాంగిల్లో, ఇప్పటి వరకు ఆ ఫ్యాన్స్ కానీ ఎవరో చూడని ఒక కొత్త యాంగిల్లో ట్రీట్ చేయాలని అనుకున్నాం. అది సక్సీడ్ అయ్యాం. మా బాలయ్య బాబుని ఇంత స్టైలిష్ గా చూపిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు అని ఆ ఫ్యాన్స్ అందరూ చెప్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. మెయిన్గా ఆ మేక్ ఓవర్ చేయడానికి మాకు బాగా యూజ్ అయిన మా కెమెరామెన్ శ్యామ్ కనాడ్ గారు, సార్ ఒకసారి మీరు రేస్ నుంచారు సార్, మీరు ఎక్కువగా మాట్లాడరు కానీ అంటే ఈయనకి నాకు ఒక చిన్న సున్నా అయితే తేడా ఉంది. ఆయన 50 సినిమాలు చేశారు, నాకు 5 సినిమాలు చేశాను. నేను ప్రతిసారి నేను ఏదైనా ఫ్రేమ్ పెట్టినప్పుడు జనరల్గా ఆయన అంత ఎక్స్పీరియన్స్ అంటే 50 సినిమాలు చేసిన ఒక కెమెరామెన్ను 5 సినిమా చేసే ఒక డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. సార్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, నా బాగుందండి బాగుందండి. కాదు సార్ మీరు 50 మీరు 5 ఇక్కడ చెప్పండి సార్ అని మేము చాలా జోజల్గా చేసుకునేవాళ్ళు. సో ఆయన నిజంగా అంత సింపుల్గా ఉంటారో ఆయన విజన్ కూడా అంత గ్రాండ్గా ఉంటుంది. మేము అనుకున్న ఈ కమర్షియల్ సినిమాని బాలయ్య బాబుని అంత అందంగా చూపించడానికి కానీ మేము వెళ్ళిన లొకేషన్స్ అన్ని కూడా అంత ఎక్స్ప్లైట్ చేసి వైడ్ లెన్స్ వేసి అంత ఇదిగా గ్రాండ్గా చూపించడానికి కూడా ఆయన చాలా బాగా హెల్ప్ అయ్యారు. శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్. మన ట్రావెల్ ఎలాగ జరుగుతుంది అనుకుంటున్నాను సార్, కూర్చోండి సార్. సో అలాగే ఆర్ డైరెక్టర్ బ్రహ్మ కడలి అప్పుడు కూడా చాలా మంచి ఆర్ డైరెక్షన్ చేశాడు ఈ సినిమాకి. అతని విషయంలో కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అలాగే మాకు ఈ బాలయ్య గారితో చేసేటప్పుడు మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఒక కొత్తగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం, అందరూ కొత్త డెకరేషన్స్ అయితే బాగుంటుంది. ఆయనతో ఆల్రెడీ అలవాటు అయిపోయిన అయితే కొంచెం రొటీన్గా ఫీల్ అవుతారు, ఆయన ఫీల్ అవుతారు, మేము ఫీల్ అవుతామని చెప్పి అందరూ కొత్తగా చేయాలని అనుకున్నాం. సో రవివారి మా ఫైట్స్ ఈరోజు ఎంత స్టైలిష్గా ఉన్నాయంటే అందరూ కూడా అసలు ఫైట్స్ ఎంత స్టైలిష్గా ఉన్నాయంటే దాని కారణం ఫైట్ మాస్టర్ రవివర్మ, ఆయన కూడా చాలా బాగా సింక్ అయ్యారు మాకు. అలాగే మాకు బల్గేరియాలో మాకు కళాయన్ అని ఒక ఫైట్ మాస్టర్ హాలీవుడ్ సినిమాలు పనిచేసిన ఆయన కూడా మాకు ఒక బాలయ్యబాబు ఇంట్రొడక్షన్ డిక్టేటర్ ఇంట్రొడక్షన్ ఫైట్ చేశారు. ఆయన కూడా చాలా స్టైలిష్గా అసలు ఆ ఫైట్ చూస్తుంటే నేను ఒక చిన్న హాలీవుడ్ ఫైట్ లాగా ఆయన ట్రీట్ చేశారు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, గౌతమ్ రాజ్ గారి గురించి చెప్పాలంటారంటే అసలు 1000 సినిమాలు చూడటానికే మన జీవితం సరిపోదు, ఆయన 1000 సినిమాలు ఎడిటింగ్ చేసేదండి. అసలు అంటే ఇలాంటి ఒక లెజెండరీ టెక్నీషియన్స్తో పనిచేయడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే డైరెక్టర్ చైర్కి ఇస్తాడు కానీ మనుషుల్ని పట్టించుకోడు ఆయన. ఆయన నిజం చెప్పాలంటే మేము తప్పులు చేస్తే సరిదిద్దే ఒక టీచర్ లాంటిది. ఈయన ఏదైనా షార్ట్ సరిగ్గా తీయకపోతే ఒకసారి ఒక లుక్ ఇచ్చి సరే అడ్జస్ట్ చేస్తారు, ఇంకో రకంగా అడ్జస్ట్ చేసి ఏదైనా సరిగ్గా లెంత్ కుదిస్తే కుదరదని చెప్పి ఆ లెంత్ని కట్ చేసేసి ఈరోజు సినిమా అంత ఫాస్ట్గా వెళ్తుందంటే కారణం ఆయనే. సో ఆయన మేము కూడా ఎడిటింగ్ రూమ్లో చాలాసార్లు గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఆయన ఏదో షార్ట్ వేసి తీసేద్దాం అంటాడు, మేము సార్ సార్ చాలా కష్టపడ్డాం సార్ అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం. సో అలాగే ఒక పెద్ద మనిషిగా మా వెనకాల నుండి ఇంత పెద్ద హిట్ ఇవ్వడానికి ఇంత మంచి షార్ప్ ఎడిటింగ్తో సినిమా బయటకు రావడానికి కారణం మా గౌతమ్ రాజు గారు. ఆయన ఓన్లీ ఎడిటరే కాదండి, వెల్విస్తూ నాకు ఎప్పుడు నాకు లక్ష్య సినిమాకి వెళ్ళి పనిచేశారు. సో ఇలాగా మా టెక్నీషియన్స్ అందరూ కూడా ఏదో సినిమాకి పనిచేస్తామని కాకుండా మన వ్యాసు సినిమా తీస్తున్నాడు, అతను ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాడు అని చెప్పి మనసు పెట్టి పనిచేశారు. అదంతా బయట కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగే తమన్, తమన్ మ్యూజిక్ గురించి ఇంకా ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతను బాలయ్య బాబుకి ఎంత మంచి నెంబర్స్ ఇవ్వాలి అంత నెంబర్స్ ఇచ్చాడు. అన్ని రకాల వేరియేషన్స్ ఉండడం అనేది అతనికి లక్ ఫస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ తన టాలెంట్ బయటకు చూపించాలంటే ఫస్ట్ తనకి వేరియేషన్స్ కావాలి. కట్ చేస్తే సాంగ్లా కాకుండా మొత్తం ఎన్ని సాంగ్స్ అని అన్ని సాంగ్స్ డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. దానివల్ల అతనికి కూడా స్పేస్ దొరికింది, అన్ని రకాల వేరియేషన్స్ మెలోడీ కానీ ఇంట్రొడక్షన్ సాంగ్ అని అన్ని చేయడం కుదిరింది. సో తమన్ కూడా చాలా హెల్ప్ అయ్యాడు. ఇంకా జనరల్గా నా లాస్ట్ టైం కూడా చెప్పిన డైరెక్టర్కి ప్రాబ్లం ఏంటంటే సినిమాకి పనిచేస్తున్న మొత్తం 24 క్రాఫ్ట్స్ చెప్పాలి, అందరూ చెప్తా ఉంటే టైం సరిపోదు, చెప్పకపోతే ఎవరు మిగిలిపోతారని భయమేస్తుంది. సో లిరిక్ రైటర్స్ గురించి ఒకసారి చెప్తాను. లిరిక్ రైటర్స్ ఇక్కడ భాస్కర్ పట్ల గారు ఉన్నారు. అసలు ఈరోజు థియేటర్లో గణగణ సాంగ్కి లీక్స్ చేస్తున్నారంటే అసలు ఆయన మేము ఏదైతే అనుకున్నాం అదంతా చేసి, అంటే మేము ఫస్ట్ అనుకున్నాం ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఆ లిరిక్తో సాంగ్ వస్తుంది, అది బాలయ్య బాబు లాంటి మాస్ హీరో అనేది పడితే ఇంకా బాగుంటుందని చెప్పి
చెప్తే ఒక రోజు ఆయన సడన్ గా ఫోన్ చేసి సార్ ఆంధ్ర తెలంగాణ కవర్ చేస్తే మరి రాయలసీమలు మళ్ళీ గొడవ పెడతారేమో అని చెప్పి అన్నాడు. అందుకని నెక్స్ట్ లిరిక్ లో కర్నూలు కర్నూలు కూడా యాడ్ చేసాం. అలా దారుణంగా మొత్తం తెలుగు ప్రజలుండి అన్ని ప్లేసుల కవర్ చేస్తూ ఆ సాంగ్ రాయడం జరిగింది. అలాగే మాకు రామదేవ శాస్త్రి గారు నాలుగు పాటలు రాశారు. ఆయన కూడా చాలా బాగా వెళ్ళాలి కవిలో వెళ్ళాలి. మిగతా రెండు కూడా లాగేసుకుందాం ట్రై చేశాడు కానీ కుదరలేదు ఆయనకి. కొంచెం టైం బాండింగ్ టైం ఎక్కువ ఇవ్వటం వల్ల జరిగింది. నెక్స్ట్ వరికొప్పుల యాదగిరి అండి. అతను మాస్ సాంగ్స్ కి అలాంటి ఒక ఐటమ్ సాంగ్స్ కి స్పెషలిస్ట్. లాస్ట్ మినిట్ లో ఆ సాంగ్ ఇంకా రెడీ అవ్వలేదు, టెన్షన్ గా ఉంది, ట్యూన్ ఇంకా రెడీ అవ్వలేదు, ఆడియో ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు వరికొప్పుల యాదగిరిని పిలిచి మన ఇద్దరు కూర్చొని చేద్దాం బ్రదర్ అంటే అతను చాలా షార్ట్ పీరియడ్ లో అంత మంచి కాన్సెప్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే టెక్నీషియన్స్ అందరూ నా వెనకే ఉండి పనిచేసిన వాళ్ళందరూ, మెయిన్ గా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొడక్షన్ టీమ్, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్స్, ఆఫీస్ లో కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి ఫస్ట్ కాపీ ఉండే వరకు ప్రతి రోజు నైట్ డే ఇంకెప్పుడు 24/7 అనే టైప్ లో వాళ్ళు పనిచేశారు. అందుకంత పెద్ద సినిమాని మేము డేట్ అనౌన్స్ చేసిన దగ్గరికే తీసుకురాగలిగాం. సో దానికి హెల్ప్ చేసిన మొత్తం అందరికీ కూడా నేను చేస్తున్నాను. నెక్స్ట్ పర్టికులర్ గా ఈ సినిమా నేను పనిచేసిన నేను ప్రొడక్షన్ చేయడానికి నాకు ఉపయోగపడిన విజయ్ అండి. విజయ్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అతను సురేష్ ప్రొడక్షన్స్ లో చేసినప్పుడు ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంత బాగా నిర్ణయం పెట్టి ఇలా చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు బాగా నమ్మకమైన మనిషి కావాల్సిన మనిషి కావాలనుకున్న అతను ఉన్నాడు. సో ప్రతి రోజు పక్కనే ఉండి మా ప్రొడక్షన్ ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్ గా షూటింగ్ చేసినా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడం జరిగింది. సో అలాగే మేము అనుకున్న టైంకి జాన్ 14th రావటం, అందరూ హిట్ కట్టడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ కొంచెం ఆర్టిస్టులు గురించి చెప్పాలంటే ఫుల్ గా ఉంటానికి వాళ్ళిద్దరు పనిచేశారు. అలాగే రతి అగ్నిహోత్రి గారితో ఈ సినిమాకి ఆవిడ మళ్ళీ ఆఫ్టర్ 36 ఇయర్స్, అంటే ఒక్కొక్కసారి డెస్టినీ ఎలా ఉంటుందనేది నాకు ఆశ్చర్యం చేసింది. 36 ఇయర్స్ బ్యాక్ బాలేదాం తోటి ఆవిడ చేసి మళ్ళీ ఆవిడ మళ్ళీ ఇప్పుడు అలా రావడం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి ఐపాడ్ లో వేరబొమ్మగా చరిత్ర వాళ్ళిద్దరు చేసిన సాంగ్స్ చూసుకుంటుంటే మాకే థ్రిల్లింగ్ అనిపించింది. అని ఒక మాట మాత్రం ఆయనకి వినిపించేలా చెప్పాలి సార్.